హాయ్ ఫ్రెండ్స్, మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ దగ్గర పాత కాయిన్స్ లేదా నోట్లు ఉన్నాయా? అవును, పాత కాయిన్స్ని విక్రయించి డబ్బు సంపాదించవచ్చు. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. ఈ నోట్ల విక్రయం మీరు ఆన్లైన్ వెబ్సైట్ల ద్వారా కూడా చేయవచ్చు, లేదా ఏదైనా ఎగ్జిబిషన్లో కూడా విక్రయించవచ్చు. మధ్యప్రదేశ్ కర్ణాటకలోని బెంగళూరులో ఉత్తరాఖండ్లో కాయిన్స్ ఎగ్జిబిషన్ జరుగుతున్నాయి. మీ దగ్గర ఉన్న పాత కాయిన్స్ నోట్లను అక్కడ విక్రయించవచ్చు. ఎటువంటి ఫీ లేకుండా మీరు రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు. మీ దగ్గర ఎటువంటి కాయిన్స్ ఉండాలి, వాటి ధర ఎంత అనేది ఇప్పుడు తెలుసుకుందాం. పాత 10 రూపాయల నోటుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీరియల్ నెంబర్ 60 ఉన్న దాని ధర 7 లక్షలు. పాత 5 రూపాయల నోట్ ట్రాక్టర్ బొమ్మ ఉన్నది ఉంటే దానిపై ఉన్న సీరియల్ నెంబర్ అనేవి ఫ్యాన్సీ నెంబర్స్ 3000, 777, 999, 333తో ఉన్న నోటుకు 235,000 రూపాయలు ఇస్తారు. పాత 2 రూపాయల నోటుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీరియల్ నెంబర్స్ స్టార్ మింట్ మార్క్ ఉన్న దాని ధర 1 లక్ష రూపాయలు. పాత 100 రూపాయల నోటుపై సీరియల్ నెంబర్ లిస్టులో 786 ఉంటే దాని ధర 66,000. శ్రీ మాతా వైష్ణోదేవి ష్రైన్ బోర్డు ద్వారా 2012 విడుదల కాబడిన మాతా వైష్ణోదేవి యొక్క సిల్వర్ కాపర్ 10 రూపాయల కాయిన్ ధర 105,000. 10 రూపాయల కాయిన్ ధర 150,000 రూపాయలు. 2010లో ఆర్బీఐ ద్వారా విడుదల అయిన 5 రూపాయల కాయిన్ కనుక మీ దగ్గర ఉంటే చెక్ చేసుకోండి, దాని ధర 196,000 రూపాయలు. 1986 విడుదల అయిన కాయిన్పై మత్స్యకారులు ఉన్న దాని ధర 3 లక్షలు. 1981లో విడుదల అయిన జవహర్లాల్ నెహ్రూ బొమ్మ ఉన్న 5 రూపాయల కాయిన్పై డాట్ మింట్ మార్క్ ఉన్న దాని వేల 220,000 రూపాయలు. 1999లో విడుదలైన 5 రూపాయల కాయిన్ మింట్ మార్క్ ఉన్న దాని ధర 45,000 రూపాయలు. మీరు వీడియో కింద ఇచ్చిన డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్పై క్లిక్ చేస్తే మీకు ఆఫీస్ వెబ్సైట్ ఓపెన్ అయ్యి అందులో నెంబర్ డిస్ప్లే అవుతుంది. మీరు ఆ నెంబర్ని కాంటాక్ట్ చేసి మీ దగ్గర ఉన్న కాయిన్స్ ఫొటోస్ వాట్సాప్లో సెండ్ చేసి అమ్మవచ్చు. మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ పాత నోట్లను విక్రయించే సమయంలో మీకు మీ నోటును కొనుగోలు చేస్తాం అని చెప్పి చాలామంది ఫ్రాడ్స్ డబ్బు డిమాండ్ చేసి మిమ్మల్ని మోసం చేస్తారు. మీరు వీరి విషయంలో జాగ్రత్త పడాలి. ఇది ఇవాల్టి వీడియో. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.